రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట, అలా కొంచెం మార్కెట్కి అయితే వెళ్తున్నాం. బాయ్ చున్ను, అయితే మేము వెళ్ళిపోతున్నాం, బాయ్. హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. యాక్చువల్గా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అంటే రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట, అలా కొంచెం మార్కెట్కి అయితే వెళ్తున్నాం. సో విజయనగరం మార్కెట్ ఎంతవరకు చూపిస్తాను తెలియదు, బట్ ఫస్ట్ టైం అనుకుంటా అమ్మ వాళ్ళ ఇంటికి ఇన్నిసార్లు వచ్చినా సరే అబ్బా ఎండ బాగా ఉంది. అప్పటికి మేము కొంచెం నీడలో స్టార్ట్ అవుదాం, అంటే ఈవినింగ్ అయ్యాక స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఎంత ఈవినింగ్ అవుతున్నా ఎండ మాత్రం తగ్గట్లేదు. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు అక్కడ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎంత చూపిస్తానో తెలియదు, కానీ ఫస్ట్ టైం అనుకుంటాను నిజంగా విజయనగరంలో నేను మార్కెట్ని షూట్ చేద్దాం, అంటే ఇలాగ వ్లాగ్ అయితే చేద్దాం అని అనుకోవడం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మా రిలేటివ్స్ హోమ్ దగ్గర కూడా తీగలైతే తీస్తాను, లేకపోతే లేదు. మా అక్క వాళ్ళు ఆల్రెడీ కిందే దిగిపోయారు. ఫస్ట్ అయితే మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ అయితే మామయ్య వాళ్ళ ఇంటికి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, ఎవరింటికైనా సరే చాలాసార్లు అలా తిరుగుతూనే ఉండేదాన్ని అటు ఇటు. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఈ మధ్యకాలంలో అయితే నిజామాబాద్ నుంచి బరంపూర్కి, తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికి, ఇవి కవర్ చేయడానికే ఫుల్ జర్నీస్ అన్నట్టు అయిపోయింది. దట్ మా మధ్యలో మా ట్రిప్స్ ఒకటి, మా జర్నీస్ వేరేగా, మేము ట్రిప్స్ ఎక్కడికైనా వెళ్ళడం, ఇవన్నీ అయిపోవడం వల్ల ఎక్కువ ఇలాగ అయితే రావడానికి అవ్వట్లేదు. చాలా డేస్ తర్వాత మళ్ళీ వచ్చి నేను ఇలా టైం స్పెండ్ చేయడానికి అయితే అయ్యిందనమాట. సో అందుకనే ఇది ఒక మంచి మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలని అనిపించింది అనమాట. చిన్నగాడు అయితే అక్కడ కూడా ఆడి హడావిడి అయితే ఫుల్గా చూపించాడు. ఓకే, ఇక్కడ ఇందులో తాబేలు ఉందని చెప్పేసి ఇద్దరు ఆడుతున్నారనమాట. మావయ్యాలు కూడా చాలా హ్యాపీ అయిపోయారు ఫుల్గా. బాయ్ చున్ను, అయితే మేము వెళ్ళిపోతున్నాం, బాయ్. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం, కానీ నాకు వస్తున్న వేలో నాకు ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేయడానికి అవ్వలేదు. బయట ఎండ్ ఎలా ఉందంటే ఇంకా ముందు ముందు వ్లాగ్లో అయితే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, ఇక్కడ కూడా ఫుల్గా ముచ్చట్లు పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నేను డైట్ ఏం తినకూడదు అని అనుకుంటూనే స్టార్టింగ్ అలా ఉన్నాను, కానీ తర్వాత బ్లాక్ కాఫీతో స్టార్ట్ చేసి మొత్తం అక్కడ ఉన్న బజ్జీలు అన్నీ కూడా బాగానే తినేసాను అనమాట. సో అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా డేస్ తర్వాత వెళ్ళామనంటే మనం ఇలాగానే ఏమి తినం, ఆహా వద్దు డైట్లో ఉన్నాం, ఎలా అంటే ఏదో స్టైల్ కొడుతున్నాం అన్నట్టు ఉంటుంది కదా. సో వాళ్ళు అలా అనేసుకోవడం ఎందుకని చెప్పేసి కడుపులో వేసేసుకున్నాను అనమాట. చుండగాడు ఎక్కడికి వచ్చినా వదలటం లేదు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఫస్ట్ అయితే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. వీళ్ళు కాలి చక్రాలు పెట్టుకుని వచ్చారు దొడ్డ, అందుకనే మరి వెళ్ళిపోదాం రాకూడదు, వేస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పెద్దమ్మ ఇంటి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ బయట వెళ్ళాము, టెంపుల్ దగ్గర బ్లాగ్ చేయడం అవ్వదేమో నాకు తెలిసి, కాకపోతే ఇంకేమైనా చూపించగలైతే చూపిస్తాను. ఈ బ్లాగ్ కూడా పెద్దగా ఎక్కువ రాలేదు, ఎందుకంటే కొంచెం మా మమ్మీ చూసారా ఎలా చూస్తుందో. గుండు బాస్ పెద్దోడు పడుకుని పోయాడు అన్నమాట. మా పెద్దమ్మకి మొక్కలు అంటే చాలా ఇష్టం. సో చూసారా ఎంత బాగా పెంచిందో. బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. పైడితల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి ఫోన్ ఎలా చేయరనుకుంటా,
సో బయట నుంచి అయితే చూపిస్తున్నాను, లోపల ఫోన్ పట్టుకుని వెళ్ళా నేను అయితే వీడియో తీయడం కవర్. దర్శనం అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్, నిజంగా ఎక్కువసేపు దండం పెట్టుకోవాలి. ఏమైందా లైన్ అనుకుంటాను. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి మార్కెట్కి వెళ్ళే టైం అయితే లేదు, నా వాయిస్ వినిపిస్తుందో లేదో. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళే టైం లేదు కాబట్టి అంటే ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది. ఈ టైంకి ఇంకా టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుందని కూడా అనుకోలేదు, బట్ టెంపుల్ కూడా బాగానే ఓపెన్ చేస్తూ ఉంది. దేవుడి ప్రసాద్ లేవనే బాగుంటాయి కదా. వాతావరణం ఎంత వరస్ట్గా ఉందంటే నా మొహం మీద చెమట నడిచినా ఏది ఎక్కినా ఏది ఆగటం లేదు. దిన్నగాడు పడుకునే మూడ్లో ఉన్నాడు, ఆల్రెడీ పెద్దోడు అయితే పడుకుని పోయాడనమాట. నడుస్తున్న కొద్దీ నా మాటలు అలా వినిపిస్తున్నాయో లేదో తెలియదు, కానీ బ్లాగ్ నేను అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా తీస్తున్న వన్ ఆఫ్ ద పెద్ద బ్లాగ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదేనమాట. నిజంగా రోడ్డు మీద ఆగి మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు, మా వాళ్ళు కొంచెం ఫ్రూట్స్ ఏవో తీసుకుంటున్నారనమాట. సో అందుకనే ఇక్కడ ఆగి చెప్తున్నాను. నా మొహం మీద చెమటలు మీకు కనిపిస్తున్నాయో లేదో ఫ్రెండ్స్, మిగతాది ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు. చిన్నగాడు ఎప్పుడు పడుకుని పోదామా అని రెడీగా అయితే ఉన్నాడు, కాకపోతే ఆడికి ఎంత నిద్ర వస్తున్నా నేను ఎత్తుకోవాలంట. నాకు చాలా ఒక్కగా ఉంది, లేకపోతే ఏంటో తెలీదు కానీ మా మమ్మీ నేను వచ్చేంత వరకు ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా అని చెప్పేసి ఓ తెగ హడావిడిగా అయ్యేది, కానీ ఏ కొడుతున్నావు ఆగు, ఇది వీడియోలో రికార్డ్ అయిందిలే, నువ్వు పెంకి అని అంటే ఎవరు నమ్మటం లేదు, బట్ ఇది చూపిస్తే అందరికీ అర్థమవుతుంది నువ్వు ఎంత పెంకో ఏంటో అని. సో అదనమాట. ఇప్పుడేమో మా మమ్మీ అంటుంది లేదు మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోతేనే బెటరు, మేము కాయలేకపోతున్నాం అని అయితే వాళ్ళు చేతులు ఎత్తేసారనమాట. జున్నుగాడు అల్లరు అంత దారుణంగా ఉంది. బాగున్నావు పోలేదా? ఏంటి పోయాలి ఏం చిన్న ఈ టైంలోని? నీకు వాక్ పంపిస్తుందా? వాక్ పెడుతుందా? ఒక వాక్ పంపించానంటే నన్ను చూడు ఎల్లు పెద్దమ్మ కూడా ఏదో బయట తిరిగేసి రావడం కాదు, కానీ నాకైతే చాలా అంటే చాలా హెడ్ఏక్ ఉంది. బ్లాగ్ ఎలాగో అలా కనెక్ట్ చెయ్యాలి. బ్లాగ్ ఏం షూట్ చేసానో తెలియదు. నా టైం బ్యాడ్ ఏంటంటే నా స్టోరేజ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిన దాంట్లో కొన్ని కొన్ని అన్నీ ఇంపార్టెంట్ థింగ్సే ఉన్నాయి, నేను ల్యాపీలో అది పంపించడానికి కూడా అవ్వలేదు. సో అవన్నీ బాధతో డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదైతే ఈ క్లిప్ స్టార్ట్ చేశాను అనమాట, ఈ క్లిప్ షూట్ చేయడం. సో ఇప్పుడైతే అన్నీ ఎలాగైనా చేయాలి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి చేస్తాను. ఇక్కడ కొంచెం లైటింగ్ అంత బాగా లేదు అనే నా ఫీలింగ్ అనమాట. లేట్ నైట్ అయిపోయింది ఇప్పుడు బాగా. సో నాకు కాఫీ అయినా తాగాలని అనిపిస్తుంది. అక్కడ కాఫీ తాగినా సరే హెడ్ఏక్ అయితే తగ్గలేదు. ఈ టైంలో నేను తాగలేను, ఎందుకంటే అసలే మనకు నైట్ నిద్ర పట్టదు. ఇంకా అలాంటిది కానీ ఒకవేళ నేను ఈ టైంలో కానీ అంత రిస్క్ చేసి తాగానే అనుకోండి, సో మనకి ఇంక అస్సలు నిద్ర పట్టదు అనమాట. చేసేది అయితే ఏం లేదు కాబట్టి ఇప్పుడైతే బయటకు వచ్చేసి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. మా చిన్న కూడా ఆల్రెడీ అల్లరి అయితే స్టార్ట్ చేశాడనమాట. ఎలా ఉందంటే బయటికి వెళ్ళి రావడం నిజంగా రోజు వెళ్దాం వెళ్దాం అని అనుకోవడం, ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే ఎందుకు వెళ్ళట్లేదు అనమాట. ఎందుకంటే బయటికి వెళ్ళాము అని అంటే ఆ ఎండకి తట్టుకోవడం కానీ ఆ వర్షాలకి తట్టుకోవడం కానీ ఏంటో నా వల్ల అయితే అవ్వట్లేదు అబ్బా. ఎల్లు అమ్మమ్మ కొడుతుందిలే.
ఆ జున్ను కూడా ఆల్రెడీ అలా స్టార్ట్ చేసి, అంటే ఇంత మేము టైర్డ్ అయిపోతున్నా తను ఇంకా అంత యాక్టివ్గా ఉంది చూడండి, గ్రేట్ అని ఒప్పుకోవాలన్నమాట, మెచ్చుకోవాలి మెయిన్. అది రా జున్ను ఇలారా. అది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే బ్లాగ్ నేను చాలా సార్లు బ్లాగ్స్ స్టార్ట్ చేస్తాను బట్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తానో లేదో తెలియదు అని, ఎప్పుడు ఇలానే చెప్తానేమో అని అనుకుంటారేమో కానీ చాలా సార్లు నేను బ్లాగ్ స్టార్ట్ చేసి పోస్ట్ చేయకుండా ఉన్న డేస్ అయితే ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ఎక్కువైపోయాయి అనమాట. ఒకప్పుడైతే ఎలాగైనా పోస్ట్ చేయడానికి ట్రై చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే అయితే నేను ఎండింగ్ ఇవ్వలేకపోవడమో లేకపోతే మధ్య మధ్యలో కంటెంట్స్ నేను అంత క్లియర్గా తీయకపోవడం ఎప్పుడు ఇలానే అయ్యింది. ఇవాళ కూడా ముందు నిన్న అయితే అనుకున్నాను ఖచ్చితంగా మావయ్యల ఇంటికి పెద్దమ్మల ఇంటికి వీళ్ళందరి ఇంటికి వెళ్ళేటప్పుడు బ్లాగ్ అయితే షూట్ చేద్దామని చెప్పేసి, కాకపోతే టైం బ్యాడ్ ఏంటంటే వెళ్తుండేటప్పుడు నేను అది నా మైండ్లో లేదనమాట బ్లాగ్ ఎలాగైనా స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా డేస్ తర్వాత కదా కొంచెం మాట్లాడుకుంటూ అదంతా హడావడిగా అలా అయిపోయింది అనమాట. సో ఎక్కడో కొన్ని కొన్ని క్లిప్స్ అన్నట్టుగా తీసినట్టుగా తీసాను కానీ బ్లాగ్ కోసం అన్నట్టుగా అయితే ఏం తీయలేకపోయాను అన్నమాట. సో అందుకనే ఈ బ్లాగ్ ఎలా వచ్చిందో అన్నది నాకు తెలియదు బట్ ఏదైనా నా హ్యాపీ మూమెంట్స్ ఇలా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. జున్నుగాడ్ అల్లరే చాలా అంటే చాలా అంటే ఎక్కువ అయిపోయింది బాగా నా అంటే వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ అందరి దగ్గర సైలెంట్గా అయితే ఉంది కానీ ఫ్రీ అయిపోయింది అన్నమాట బాగా. సో వాడు అల్లరు అందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పర్టికులర్గా అయితే నేను చెప్పకర్లేదు. ఆల్రెడీ నా మొహం మీద చెమట మీకు తెలిస్తే ఉంటుంది, చూసారా ఎంత కష్టపడి ఎంత ఫాస్ట్గా ఇంటికి వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ మిస్ అవుతానేమో అంటే హాట్స్టార్లో చూడొచ్చు బట్ ఇవాళ కొంచెం బయటకు వెళ్ళి వచ్చినాసరి కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చాం అనమాట. నాకు యాక్చువల్గా ఏం మాట్లాడాలి ఏంటి అన్నది క్లారిటీ లేకపోవడం కాదు కానీ ఉక్కకి అంటే ఇంత అంటే అంత చెమటలు పడుతున్నా నేను ఫ్యాన్ అయితే ఎందుకు వేసుకోలేదు అని సౌండ్ వస్తే మళ్ళీ నేను ఇక్కడ బ్లాగ్ సరిగ్గా ఎండ్ చేయలేనేమో అని చెప్పేసి ఏమి ఎంత కష్టపడి ఇలా ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే బ్లాగ్ ఎండ్ చేసే సమయం అయితే వచ్చేసింది. బాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాయ్ చెప్పి తిన్ను బాయ్.